విజువల్ స్టూడియో బెనిఫిట్స్ అని కొడితే ఇది వస్తుంది. విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్ ఇప్పుడు సైన్ ఇన్ కొడతాను. సైట్కి వెళ్తే కొత్త అవుట్లుక్ అకౌంట్, outlook.com మైక్రోసాఫ్ట్లో జీమెయిల్ అకౌంట్ లాగా మెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం కదా. క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం మనకి కొన్ని బెనిఫిట్స్ అని ఇస్తారు. ఓకే, ఎజ్యూర్ ఒకటి, లింక్డ్ఇన్ ఒకటి, గూగుల్ సైట్ ఒకటి, అట్లా అందులో మనకు కావాల్సింది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. దానికి క్రెడిట్ కార్డులు అవి కూడా అవసరం లేదు. మామూలుగా డైరెక్ట్గా నువ్వు ఎజ్యూర్ పోర్టల్కి వెళ్ళితే ఎజ్యూర్ AWS లాగా క్రెడిట్ కార్డు అడుగుతాయి. ఇలా దీని ద్వారా బెనిఫిట్స్ అని అయితే అడగదు. కాకపోతే ఇదేంది, నెట్ చాలా స్ట్రక్ అయిపోయింది. చూడే బెనిఫిట్స్ సబ్స్క్రిప్షన్ సైట్ ఇది గుర్తుపెట్టుకో, ఎతకడం కష్టం. 4-5 సైట్లలో ఇదే ఓపెన్ అయింది. సరేనా, సైన్ ఇన్ టు మై సబ్స్క్రిప్షన్. మళ్ళీ అదే సైట్కి వెళ్తుంది, ఇది లోడ్ అవ్వట్లేదు అనే కదా. చూడు, ఇది ఎడ్జ్ బ్రౌజర్ కొత్తదిలే, JDK డౌన్లోడ్ అని కొట్టా. ఇంటర్నెట్ ఎంత స్లో ఉంది. JDK ఓకే. అయితే ఇప్పుడు JDK అనేది ఇంతకుముందు ఫ్రీరా, సన్ మైక్రో సిస్టమ్స్ అని ఉండేది వాడిదది. ఓకే, మళ్ళీ డేటాబేస్ MySQL కూడా ఆడదే, ఈ వర్చువల్ బాక్స్ కూడా వాడదే. వర్చువల్ బాక్స్ ఆడదా కదా గుర్తులేదు కదా, కానీ ఈ రెండు ఆడియే ఫ్రీగా రిలీజ్ చేశాడు. ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ఆడదు, దాన్ని ఒరాకిల్లోడు కొనుక్కున్నాడు మన బీటెక్ అయిపోయినప్పుడు 2010 ఆ టైంలో, 10-11 ఆ టైంలో కొనుక్కొని దాన్ని MySQLని పేడ్ ఎడిషన్ కింద కూడా మార్చాడు. ఫ్రీ ఎడిషన్ నుంచి పేడ్ ఎడిషన్ కింద కూడా పెట్టాడు సపరేట్గా. అయితే ఈ మధ్యన దీంట్లో రూల్స్ మార్చాడు. సరే, మీరు వాడుకోండి, డెవలప్ చేసుకోండి, కానీ మీ జావా సాఫ్ట్వేర్ని మీ ప్రోడక్ట్తో పాటు అమ్ముతుంటే నాకు కూడా షేర్ చేయాలని. ఓకే, వీడి తతంగం ఇట్లా ఉందా అని చెప్పి మళ్ళీ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు వీడు, వాళ్ళు ఓపెన్ చేయడానికి కానీ ఇంకోటి రిలీజ్ చేసుకున్నారు. ఓకే, మార్కెట్లో అది వాడుకుంటున్నారు ఇప్పుడు. అండ్ డెవలప్మెంట్కి మనకి ఇదే ఈజీలే. ప్రజెంట్ డౌన్లోడ్ కొడుతున్నా, ప్రజెంట్ ఒరాకిల్ JDK లైసెన్స్ హెస్ చేంజ్ ఫర్ రిలీజింగ్ సిన్స్ April 16, 2020. సబ్స్టాన్షియల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రయర్ ఓపెన్ ఒరాకిల్ JDK పర్మిట్ సర్టెన్ యూజెస్ సచ్ ఎస్ పర్సనల్ యూస్ అండ్ డెవలప్మెంట్ యూస్ ఎట్ నో కాస్ట్
బట్ అదర్ యూజెస్ అథరైజ్డ్ అండర్ ప్రయర్ ఓరికే లైసెన్సెస్ మే నాంగర్ బి అవైలబుల్. కంపెనీలో పెట్టుకోవాలంటే నువ్వు వాడుకోవడానికి వాడుకోవచ్చు ఫ్రీగా. ఓకే, నువ్వు కంపెనీలో వాటిల్లో పర్చేస్కి నీ ప్రొడక్ట్స్తో పాటు అమ్ముతుంటే నాకు షేర్ కొట్టాలని చెప్పి రాశాడు ఆ లైసెన్సింగ్కి. ఇప్పుడు జేడీకే అనేది మీడియేటర్ జావర్ అంటే దాన్ని యూజ్ చేసుకొని నువ్వు ఏ మిషన్లో అయినా రన్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇది మాత్రం ఆ మిషన్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి కదా. సో అందుకని ఈ సాఫ్ట్వేర్ని మనం ఏ మిషన్లో వాడాలనుకుంటున్నామో ఆ మిషన్లో దాని తగ్గట్టుగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయటం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో జావా కూడా C++ సిఏ వాడుకుంటుంది, C++నే. ఓకే, కానీ మధ్యలో ఆ టెన్షన్ అంతా వాడు తీసుకుంటాడు కన్వర్షన్ ఇదంతా. ఓకే, మనం ఏం చేయాలంటే మనం కామన్గా కోడ్ రాయాలి, కస్టమర్ మాత్రం వాడి ఓఎస్కి తగ్గట్టుగా ఉన్న జావాని ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఓకే, వాడిది యుబుంటు అయితే యుబుంటు జావాని అట్లా ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం విండోస్ కాబట్టి విండోస్ జావాని డౌన్లోడ్ చేస్తున్నాం. దీనికి ఒరాకిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు ఫస్ట్, నా అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి డౌన్లోడ్ కొడతలే. ఓకే, అది ఫ్రీ అకౌంటే, బట్ నువ్వు ఇప్పుడు ఏం క్రియేట్ చేసుకుంటావు? ఇంకోటి దీనికి ఆపోజిట్గా అడాప్ట్ ఓపెన్ చేయడానికి అని చెప్పింది. వీళ్ళు రిలీజ్ చేసుకుంది, నువ్వు డెవలప్మెంట్ దీంట్లో చేసుకోవచ్చు, కానీ కస్టమర్ రిలీజ్ అడాప్ట్ ఓపెన్ చేయడానికి ఇస్తున్నారు అంత. ఇది ఫ్రీ కాబట్టి అది డబ్బులు పే చేసుకోకుండా. డౌన్లోడ్ స్టార్ట్ అయింది. ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ 150 MB అంత వాడుతున్నారు జనాలు.